ఇన్వెస్టిగేటర్. ఇంటర్నేషనల్ లెవెల్లో చాలా కేసెస్ చూస్తుంటారు. మీ దగ్గర నాకు పర్సనల్ క్వశ్చన్ ఉంది, అడగొచ్చు? సోల్స్ తో మాట్లాడాలని మీకు ఎలా ఇంట్రెస్ట్ వచ్చింది? నాకు మా నాన్నంటే ఇష్టం. అన్ఫార్చునేట్లీ ఆయన యాక్సిడెంట్ లో చనిపోయారు. అప్పుడు నాకు 16-15 ఏళ్ల వయసు ఉంటుంది. ఆ వయసులో, ఎస్పెషల్లీ ఆ వయసులో ఆయన చనిపోతారని నేను ఊహించలేదు, తట్టుకోలేకపోయాను. ఆయన ఓదార్పు కావాలని ఎంతో ఫీల్ అయ్యాను. అప్పుడు నా ఫ్రెండ్స్ నాతో అన్నారు, మామా నాకు తెలుసు కొంతమంది ఉన్నారు, వాళ్ళని మీట్ అయితే నువ్వు మీ నాన్నతో మాట్లాడడం వీలవుతుందని. సో నాన్నతో ఎలాగైనా మాట్లాడాలని ఒక ఆశతో చాలామందిని మీట్ అయ్యాను. కానీ ఆబ్వియస్లీ ఇక్కడ ప్రొఫెషనల్గా ఎవరూ లేరు. ఆ తర్వాత దానికి సంబంధించిన కేస్ డీటెయిల్స్ నేను చాలా చదివాను, అందుకే ఇప్పుడు దాని గురించి మీతో మాట్లాడుతున్నాను. అయితే ఈ ప్రొఫెషన్ చూస్ తీసుకోవడానికి కారణం మీ నాన్నగారు అంటున్నారా? మేబీ. సార్, ఒక ఇంట్లో నెగటివ్ వైబ్రేషన్ ఉందని తెలుసుకోవడం ఎలా? డూ యూ స్మోక్? నో. గుడ్. నేను ఎందుకు అడిగానంటే ఓ లైటర్తో కనిపెట్టచ్చు. అదేలా సార్ ఒక లైటర్తో? ఇప్పుడు మీ ఇంట్లో ఏ వైపు నుంచి గాలి రాకుండా తలుపులన్నీ మూసేసి సెంటర్ పాయింట్లో నుంచోండి. ఓ లైటర్ తీసుకుని మంట వెలిగించండి. మంట అటు ఇటు కదలకుండా స్ట్రైట్గా నుంచుందంటే అక్కడేమీ లేదని అర్థం. కానీ ఇఫ్ ఇన్ కేస్ ఆ మంట స్లైట్గా కదిలినా కూడా అక్కడ 100% నెగటివ్ వైబ్రేషన్ ఉందని అర్థం. వింటానికి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది సార్. అవును, మీరు సోల్స్ గురించి ఇంత ఇంట్రెస్టింగ్ గా రీసెర్చ్ చేస్తున్నారు, కానీ ఏదైనా ఒక కేసు మీకే చాలా ఛాలెంజింగ్ గా ఉందా? ఉండేది. కాస్త చెప్పగలరా? 3:33. 3:33 అంటే ఒక టైం ఒకరిని చిత్రవత చేసి చంపుతుందంటే మీరు నమ్ముతారా? అదేలా సార్. హిజ్ నేమ్ ఈజ్ ఓవల్. 1935లో యుఎస్ఏలో మర్మమైన విధంగా చనిపోయారు. ఓ 16 ఇయర్స్ బ్యాక్ దీని గురించి ఒక ఆర్టికల్ రాద్దామని ఈ కేస్ డీటెయిల్స్ చూశాను. స్ట్రేంజ్ ఏంటంటే ఆయన ఒక హోటల్లో చెక్ఇన్ చేశారు. ఆ రోజు 3rd ఫ్లోర్లో రూమ్ నెంబర్ 333లోనే ఉంటారని మొండిపట్టు పట్టారు. దే గివ్ ఇన్ ద రూమ్. ఓ 2 డేస్ వరకు అతను రూమ్ నుంచి బయటకు రాలేదు. 3rd డే మేనేజ్మెంట్కి డౌట్ వచ్చి అతని పర్మిషన్ లేకుండా రూమ్ లోపలికి ఎంటర్ అయ్యారు. దే ఫౌండ్ హిమ్ డెడ్, చిత్రవధ చేసి ముక్కలు ముక్కలుగా కోసిన స్థితిలో చనిపోయి ఉన్నారు. ఓ 3 రోజులుగా ఎవరూ ఆయన రూమ్లోకి వెళ్లలేదు, ఆయన బయటకు రాలేదు, ఒంటరిగానే ఉన్నారు. ఎవరు ఆయన్ని ముక్కలు ముక్కలుగా చేశారో తెలుసుకోవడానికి ఆయనతో నేను కమ్యూనికేట్ చేశాను. నేను తెలుసుకున్నది ఏంటంటే 3:33 టైం వల్లే ఆయన చనిపోయారు. ఈ టైం వల్ల చాలామంది చనిపోయారని నేను తెలుసుకున్నాను. ఈ టైం గురించి చాలా ఇన్ఫర్మేషన్ నేను గ్యాదర్ చేశాను.